గట్టిగా పట్టుకుందా? మనం ఏటం ఏంటి, అది పట్టుకోపోవటం ఏంటి? ఎక్క చలికి ఖర్చు పెట్టుకుని 2-in-1 టైప్ లో పడుకున్నారేమో. చూస్తే డౌట్ తీరిపోతుంది. అమ్మోరు, నిద్రలో కూడా సీరియస్ ఫేస్ అయినా లేడీ ఎట్లా? కరెక్ట్ గా వచ్చాంరా, కూర్చో కూర్చో. రే గోపి, ఈ లత చూడరా, పొడుకుటలో కూడా ఎంత అందంగా ఎంత స్టైల్ గా ఉందో. పెద్ద స్టైల్ ఏ ఉంది, కప్పని తిన్న పాములా సాగదీసి పడుకుని ఉంది. ఈ గీతం చూడు, మబ్బు చాటు చందమామలా ఉంది. గీతలు. గుడ్ మార్నింగ్. అరుస్తారేంట్రా అక్క? అక్క కాదు, నమస్తే. బయటికి వెళ్ళి దారి తండ్రి. ఇంతకి తెగించారన్నమాట, వీళ్ళ సంగతి తేల్చేస్తాను. ఎవరు? మీరు ఈ టైంలో? మీతో కాస్త పనుండి. నేను ఆ టైప్ కదండి, పైగా ఇంట్లో తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇంకెప్పుడైనా అయితే బయటికి రండి. బయట అయితే అందరు చూస్తారు, బాగుండదేమో. సర్లేండి, ఏమిదైంది? ఆ రిస్క్ అయితే నేనే తీసుకుంటాను. మీరు నెమ్మదిగా లోపలికి వచ్చేయండి, నెమ్మదిగా వచ్చేయండి, శబ్దం చేయకుండా. షట్ అప్. ఏంట్రా, మనం హ్యాండ్స్ అప్ అనకుండానే చేతులు ఎత్తేసాడు. మీరు ఎలాగూ మీ లైఫ్ లో డైలాగ్ అనలేరని. మేడం, మీరు చెప్పింది ఇతనేనా? అవును. ఏమయ్యా, చూడడానికి హాలీవుడ్ జెంట్లమెన్ లా ఉన్నాం, ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు. ఇవాళ అండర్ అరెస్ట్. నన్ను అండర్ అరెస్ట్ తర్వాత ముందు మీ అండర్ వేర్ కనపడుతుంది, సర్దుకోండి. ఇప్పుడు వారండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్ గారు, మీరు అరెస్ట్ చేయాల్సింది ఇతను కాదు, ముందు మీ తమ్ముళ్ళు పిలవండి. తమ్ముళ్ళా? దేనికి? కామన్ సెన్స్ లేకుండా అర్ధరాత్రి 1 గంటకి ఇంటికి వచ్చి న్యూసెస్ చేసినందుకు. అదిగో వాళ్ళే వచ్చేసారు. రైట్, అండ్ రాబు ఎరా, మీరు 1 గంటకి అమ్మాయిల గదిలోకి వెళ్ళారా? అలా బుద్ధి చెప్పండి ప్లీజ్. నేను ఎన్నింటికి వెళ్ళమన్నాను? 12 గంటకి. మీరు ఎన్నింటికి వెళ్ళారు? 1 గంటకి. గంట ఆలస్యమైంది, సిగ్గులేదు. ఏమైందో మీ పంక్చువాలిటీ? ఏంటండి మీరనేది? వీళ్ళని మా చెల్లెల గదిలోకి వెళ్ళమన్నది మీరా? నేనేనండి, ఒక్కొక్కడికి చిలక చెప్పినట్టు సరిగ్గా 12 గంటకి వెళ్ళంట్రా అని చెప్పి ఎక్కడ నిద్రపోతారో అని స్పెషాలిటీ తాగించి తాడిచి దీవించి పంపితే 1 గంటకి వెళ్ళారంట. అలా చెప్పుకోవడానికి సిగ్గుగలేదు. ఏంది నువ్వు మాట్లాడేది? దమ్ముంటే అర్ధరాత్రి మా ఇంటికి రండి అని ఛాలెంజ్ చేసిన నీ చెల్లెలకు నేను సిగ్గు ఎగ్గు నాకెందుకు ఉండాలి? నా తమ్ముడు కాబట్టి నీ ఇంటికి వచ్చి ఏమి చేయకుండా తిరిగి వెనక్కి వచ్చేసారు, అదే ఛాలెంజ్ నువ్వు నాతో చేస్తాడు? చెవులు ఏం చెప్పారు సార్? ఏ అమ్మాయిలు మాట్లాడరే, నిన్నేం జరిగిందో చెప్పండి. ఏమన్నారే? త్రో ట్రబుల్ కాబోలు. నిన్న కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఏం జరిగిందో వివరించండి. మేము ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఐస్ క్రీమ్ తింటున్నాం. మేము కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళాం. మళ్ళీ మమ్మల్ని ఏడిపించడానికి వచ్చారా అన్న? మాకు వేరే పని పాడలేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే మనకి భయపడి పారిపోతున్నట్టున్నారే అన్నారు. అప్పుడు మాకు కోపం వచ్చి ఎక్కడ రమ్మంటారు చెప్పండి అని కాలేజ్ గా కంప్యూటర్ క్లాస్ గా అన్నాం. వీళ్ళే వస్తారులే అనుకుని మగాళ్ళైతే అర్ధరాత్రి మా ఇంటికి రండి చూద్దాం అన్నాను. నిజంగానే వస్తారని మాకేం తెలుసు? మరంత మాట నాకు వెళ్లకుండా ఉండడానికి వీళ్ళు ఏమన్నా దద్దమలా? రాజారాం గారు బ్రదర్. థ్యాంక్స్ రా. చెప్పండి మేడం, ముక్కు పచ్చలారని పసిపిల్లని అరెస్ట్ చేయించాలి మీకు ఎలా అనిపించింది? ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. తప్పు చేసినందుకు వీళ్ళని, వీళ్ళు చేత తప్పు చేసినందుకు వీళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. మమ్మల్ని వాళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి నలుగురిని ఒకే సెల్ లో పెట్టండి ఇన్స్పెక్టర్. అలా అలాగే మాకు ఇంకో సెల్ ఇవ్వండి. ఏమయ్యా, మీ కళ్ళకి నేను సుఖ నివాస్ లాడ్జ్ వానర్ లా కనబడుతానా, ఎస్ఐ లా కనబడుతానా? ఏటి ఏసేద్దామనే
వాళ్లకు 40 లారీలు ఉన్నాయి. ఏదన్నా తేడా వచ్చిందనుకో మీరు కింద లారీలు మీ పైన. చచ్చిన అరెస్ట్ చేయను, చేస్తే చస్తాను గనక. ఆ చెప్పండి మేడం, ఏంటి మేడం జరిగిన దానికి? ఐఎమ్ వెరీ సారీ ఇన్స్పెక్టర్, నా తప్పును క్షమించి మీరు వెళ్ళండి. బంగారం లాంటి నిద్రపాటు చేసి క్షమించండి అంటే లారీ వస్తుంది వెనక, లారీ వచ్చే నువ్వు కూడా పదండి వెళ్దాం. మీరు పదండి. మేడం మేడం మేడం, చిన్నపిల్లలు మీరు ఎడిపోండి అమ్మా, పెద్దలం. ఏంటండి ఇలా? నేను తలుపు తీసినప్పుడు మీరు అదోలా చూస్తే నేను ఇంకేదోలా అనుకుని ఇంకోలా మాట్లాడాను, మీరు అదేలా తీసుకున్నారా? నేను ఖచ్చితంగా అలాంటి వాడిని. నేను అదోలా ఇదోలా ఏదోలానో అనుకోలేదు. మీరు కోపడుతున్నారంటే ఖచ్చితంగా దాన్ని అదేలాగా తీసుకున్నారు. మీ వల్ల నా పరువు పోయింది, తమ్ముళ్ళని సరిగా పెంచలేదని ఆ రాజారాముని అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది నా పెంపకం ఇలా తగలడిందని. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఇంకెప్పుడు వాళ్ళతో ఛాలెంజ్ చేయమక్క. వాళ్లతోనే కాదు, ఇంకెవరితో మాట్లాడినా నేను ఊరుకోను. ఆడపిల్లలు హద్దులో ఉండాలి, లేకపోతే ప్రమాదం. అడ్డాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అడ్డాకు మీద పడ్డా? అడ్డాకు కాదక్క, అరిటాకు. ఏదో దిక్కుమాలి నాకులే, సామెత తెలుసు కదా. వెళ్ళండి.